నిన్న మొన్నటి దాకా టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉన్నారు ఆ ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక దగ్గరే ప్రత్యక్షమయ్యారు ఒక్క తాటి మీదకి వారెవరు వాచ్ వికారాబాద్ జిల్లాలో టీఆర్ఎస్లో లో అనూహ్య మార్పులు జరుగుతున్నాయి ఇన్నాళ్లు ఎడముఖం పెడముఖంగా ఉన్న పొరుగు నియోజకవర్గాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకటి కావడంతో రాజకీయం హీటెక్కింది వీరిలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కుమార్ పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు ఈ ముగ్గురు మొదటిసారిగా శాసనసభ్యులుగా గెలిచిన వాళ్లే గెలిచిన కొత్తలో కలిసిమెలిసున్నా ఆ తర్వాత జిల్లాలో గ్రూపులు ఏర్పడ్డాయి ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ వచ్చింది రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరన్న నానుడి ఈ ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహార శైలి తెలియచేస్తుంది ఒకరు మాజీ మంత్రి మనిషి అని ఒకరు ప్రస్తుత మంత్రి మనిషి అని మరొకరు ఇద్దరితో మనవాడే అనిపించుకునేవారని నిన్న మొన్నటి వరకు భావించేవారు అయితే ఇటీవల జిల్లాలో జరుగుతున్న రాజకీయాలు అధిష్టానం దృష్టికి వెళ్లాయి మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పదే పదే తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కనీస సమాచారం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు శాసనసభ్యులు వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆయన సోదరుడు కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి జిల్లాలో పట్టు కోల్పోకుండా చూసుకుంటున్నారట అందులో భాగంగానే జిల్లాలో తనదైన శైలిలో పావులు కదుపుతున్నారట మాజీ మంత్రి దీంతో అప్రమత్తమైన ముగ్గురు ఎమ్మెల్యేలు హైదరాబాద్ బాట పట్టారు పార్టీని పక్కన పెట్టి సొంతంగా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇతర పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు కొందరు పెద్దల దృష్టికి తీసుకెళ్లారట అయితే పార్టీ బలోపేతం కోసమే కృషి చేస్తున్నామని తమకెలాంటి భేదాభిప్రాయాలు లేవని చెప్పేందుకు ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ పెద్దలకు వివరణ ఇచ్చారట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కవితలను ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి ఇటీవల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు పైకి విశేష చెప్పినట్లుగా ఉన్న జిల్లా తాజా రాజకీయాలపై చర్చించడంతో పాటు తమ సమస్యలు ఏకరవు పెట్టినట్టు తెలిసిందే తమ నియోజకవర్గాల్లో ఇతరులు జోక్యం లేకుండా చూడాలని కోరినట్టు సమాచారం బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ఇతర నాయకుల సహాయ సహకారాలపై కేటీఆర్ కు వివరించినట్లుగా జిల్లా టీఆర్ఎస్లో లో చర్చ జరుగుతోంది తమ బలాన్ని చాటుకునేలా పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ప్రోత్సహిస్తామని సమాచారం మరి మాజీ మంత్రికి చెక్ యత్నాల్లో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి